ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించి అరెస్టైన నిరుద్యోగ ఓయుకేయు జేఏసీ నేతలు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్య ఉద్యోగాల భర్తీలో ఏకీకృత పరీక్ష విధానం ఆలోచన విరమించుకోవాలని మరియు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష పెట్టే విధానాన్ని మానుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యాలయంను బుధవారం మధ్యాహ్నం ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ ఓయు అండ్ కేయు జేఏసీ భర్తీ స్థాయిలో మోహరించిన పోలీసు వలయాలను తప్పించుకుని ఉన్నత విద్యామండలిలోకి చొచ్చుకు వచ్చిన జేఏసీ నేతలు ఉన్నత విద్యామండలి ప్రాంగణంలో పోలీసుల అదుపులోకి తీసుకునేటప్పుడు తప్పించుకుని కటిక నేలపై పడుకుని నిరసన తెలిపిన జేఏసీ నేతలు. ఎట్టకేలకు జేఏసీ నేతలైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్, కేయు జేఏసీ చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, కేయు జేఏసీ కన్వీనర్ మేడా రంజిత్ కుమార్, కేయు జేఏసీ అధ్యక్షుడు వినోద్ లోక్ నాయక్, ఓయు జేఏసీ చైర్మన్ కొప్పల ప్రతాప్ రెడ్డిలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ స్టేడియానికి తరలింపు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్ మాట్లాడుతూ, పీహెచ్డీకి ఉమ్మడి పరీక్ష పెట్టడం మూలంగా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకి పరీక్షలు నిర్వహించుకునే మరియు ఉద్యోగాలు భర్తీ చేసుకునే పటిష్టమైన యంత్రాంగం ఉండగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మరియు ఏకీకృత ఉద్యోగ పరీక్షలు ఎందుకని, విశ్వవిద్యాలయాల్లో చైతన్యాన్ని చంపేందుకు కేసీఆర్ చేసే కుట్రలను తిప్పికొడతామని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మానవతారాయ్ హెచ్చరించారు.